కేనశ్చిత్ శ్రోత్రియో అభవతి. ఇంకో ప్రశ్నలు వేస్తున్నా నాలుగు ప్రశ్నలు, ఇంకో నాలుగు వేస్తున్నా చెప్పబోయా, నీ సమాధానాలు ఆశ్చర్యకరంగాను ఆనందదాయకంగాను ఉన్నాయి. కేనశ్చిత్ శ్రోత్రియో అభవతి కేనశ్చిత్ విందతే మగతో, కేనశ్చిత్ శ్రోత్రియో భవతి కేనశ్చిత్ విందతే మగతో, కేన ద్వితీయవాన్ భవతి రాజన్ కేన చ బుద్ధిమాన్. మనిషి దేని వల్ల శ్రోత్రియుడవుతాడు, మనిషి దేని వల్ల మహాపురుషుడవుతాడు? మనిషికి జీవితాంతం తోడుగా ఉండేది ఎవరు? ఎంత విచిత్రమైన ప్రశ్నలు, ఎక్కడ జవాబు దొరకవు. మనిషి దేని వల్ల శ్రోత్రియుడవుతాడు, మనిషి దేని వల్ల మహాత్ముడవుతాడు, మనిషికి జీవితాంతం తోడుగా ఉండేది ఎవరు? మనిషి ఎప్పుడు బుద్ధిమంతుడవుతాడు? ఈ నాలుగు అడిగాడు, ఎంత ఉపయోగపడే ప్రశ్నలండి. కేనశ్చిశ్రోత్రియోభవతి ధర్మరాజు క్షణం ఆలోచన చేయకుండా జీవితంలో ఉండే అనుభవం ఆధారంగా, గ్రంథజ్ఞానం ఆధారంగా, గురుకుల సంఘ జ్ఞానం ఆధారంగా జవాబు ఇచ్చాడు. శ్రోత్రియోభవతి శృతినా శ్రోత్రియోభవతి, శృతి చేతనే శ్రోత్రియుడు అవుతాడెవరైనా సరే. తపసా విందతే మగతో శృత్యా చ శ్రోత్రియో భవతి తపసా విందతే మగతో, ధృత్యా ద్వితీయవాన్ భవతి బుద్ధిమాన్ వృద్ధ సేవయ, ధృత్యా ద్వితీయవాన్ భవతి బుద్ధిమాన్ వృద్ధ సేవయ. ఎంత ఉపయోగపడేటువంటి మాటలు చెప్పబడుతున్నాడు ధర్మరాజు జవాబులుగా. మన జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఈ ధర్మాలు గుర్తుపెట్టుకోవాలి. శ్రోత్రియుడు అంటే శృతి బాగా చదివిన వాడు, వేదన చదివిన వాడు. ఇప్పుడు శ్రోత్రియుడు అంటే గ్రంథజ్ఞానం బాగా ఉన్నవాడు. ఇప్పుడు గ్రంథజ్ఞానం అంటే బాగా చదవాలి పుస్తకాలు. ఇవాళ దురదృష్టవశాత్తు మనం ఎలా ఉన్నామంటే పరీక్షలు అయితే ఇంకా పుస్తకం తీరు. ఎవరినైనా పరీక్ష అయిపోయాక పుస్తకం తీయమని అడిగితే పరీక్షలు లేవుగా, నో ఎగ్జామ్స్, వై ఓపెన్ తీపు, మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి తీరు. అంటే పరీక్ష కోసమే చదువు, పరీక్ష అయిపోతే చదవక్క. ఇంటర్మీడియట్లో సంస్కృతం తీసుకుంటారు, తెలుగు కూడా కాదు. వాడు 95 మార్కులు వచ్చేస్తాయి, 98 అందరికీ, 98 మాస్టర్కి తప్ప అందరికీ 98. ఎవరినైనా మీరు బాబు సంస్కృతం చదువుకున్నావు కదా, ఇంటర్మీడియట్ తెలుగు కూడా మానేసి ఎవరైనా మాతృభాష త్యాగం చేసేసాం, సంస్కృతంలో నీ పేరు రాయవయ్యా అంటే ఇట్స్ నాట్ ఇన్ సిలబస్ అంటాడు. సిలబస్లో నేను పేరు రాయండి, వాడు లాంగ్వేజ్ అర్థాలు 98 వచ్చేసి కొని ఉన్నది ఏదైనా ఓ శ్లోకముడికి వస్త్రేణ వాచ విద్య వినయేణ అకారై పంచ ప్రయుక్త నరోభవతి పూజిత. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంది కదా, నేను భావం చెప్పబోయాను సెకండ్ ఇయర్లో అడిగాను అనుకో, బట్ ఎగ్జామ్ ఈజ్ ఓవర్ బై ఆస్కింగ్ అంటాడు. ఆ పరీక్ష అయిపోయింది, కక్కిషన్ అయిపోయింది అంటే తిన్నాం కక్యం, తిన్నాం కక్యం, ఇది వండబడ్డ. నిజంగా ఒక్క శ్లోకం వస్త్రము చేత, వపుష్టి చేత, వాక్కు చేత, విద్య చేత, వినయము చేత నువ్వు మనిషి పూజింపబడతాడనే ఒక్క మాట విద్యార్థులు గుర్తుపెట్టడం, ఉద్యోగం రాని విద్యార్థులు ఉండడం. నువ్వు జీవితంలో గౌరవింపబడాలని 5 V's 5 వకారాలు.